కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని గద్దరాళ్ల గ్రామంలో వేంచేసి ఉన్న గద్దరాళ్ల మారెమ్మ అవ్వ జాతర ఈ నెల 30-31వ తేదీలలో అంగరంగ వైభవంగా జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని ఇందులో ఎటువంటి సందేహం లేదని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. జాతరపై కొంతమంది గెట్టని వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని నమ్మవద్దన్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే జాతర బూడిద పున్నమి పోయిన మరుసటి రోజే జరగడానికి జాతరగా గ్రామ పెద్దలు, పూజారులు, ఆయకట్టుదారులు, దేవాదాయ శాఖ సిబ్బంది నిర్ణయించిందన్నారు. లక్షలాది భక్తులు జాతరను తిలకించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని గ్రామస్తులు కోరారు. జిల్లా దేవనకొండ మండలం గద్దరాల గ్రామంలో కొలువైనటువంటి శ్రీ మారమ్మవ జాతర అనేది 2021 సంవత్సరము మార్చి 30-31వ తేదీన ఈ సంవత్సరము జరుగుతున్నది. కొందరు భక్తాదులు అపోహాల వలన ఎనికేసినారు, కరోనా అని పంటలు వేసినారని ఎనికి వేసినారని అంటున్నారు. ఇది కేవలము అపోహ మాత్రమే అని భక్తాదులు గమనించాలి. ఎందుకంటే దేవాదాయ శాఖ వాళ్ళు నిర్వహించినటువంటి పనులు కానీ గ్రామ పెద్దలు నిర్ణయం మేరకు ఈ జాతర అనేది ఈ నెల 30-31న జరుగుతుంది. కావున భక్తాదులు దీన్ని గమనించి ఈ జాతరకు తరలి రావాల్సిందిగా కోరుతున్నారు. ముందుగా గద్దరాళ్ల గ్రామ మారెమ్మ జాతర నిర్వహించేటువంటి భక్తాదులకు గ్రామస్తులు విన్నవించేది ఏమనగా, కొలిచేవారికి కొంగు బంగారంగా వెలుగుతున్నటువంటి శ్రీ గద్దరాళ్ల మారెమ్మవ జాతర నిర్వహణ ఈ నెల 30-31న దేవాదాయ శాఖ గ్రామస్తులు అలాగే పూజారులు ఆయకట్టుదారుల ఆధ్వర్యంలో ఈ నెల 30-31న జాతర నిర్వహణ జరుగుతుంది. అయితే ఈ యొక్క జాతర గత పూర్వకాలం నుంచి ప్రాచీన కాలం నుంచి ఏదైతే బూడిద పున్నమి ముందు వచ్చేటువంటి మంగళవారం ఏదైతే ఉందో ఆ వారాన్నే మేము ప్రధానంగా తీసుకొని ఈ గ్రామస్తులంతా ఈ జాతర నిర్వహణ చేయడం జరుగుతుంది. కావున ఈ ఏడాది కూడా ఈ నిర్వహణ యథావిధిగా గ్రామ పెద్దల నిర్వహించినటువంటి ఈ నెల 30-31న జాతర జరుగుతుంది. కావున అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి, వాటిని ఎవరూ నమ్మొద్దండి. దయచేసి ఈ జాతర నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోని ఈ నెల 30-31న నిర్వహణ జరుగుతుంది. కావున దయచేసి భక్తాదులంతా ఈ యొక్క జాతరకు విచ్చేసి విజయవంతం చేయాలని, జాతరకు చేసేటువంటి భక్తాదులకు అవసరమైనటువంటి సౌకర్యాలను దేవాదాయ శాఖ గ్రామస్తుల ఆధ్వర్యంలో వారికి సమకూర్చడం జరుగుతుంది. కావున ఈ యొక్క జాతర నిర్వహణలో ఎవరు కూడా అపోహలు నమ్మొద్దని మరొకసారి గద్దరాల గ్రామస్తులుగా తెలియజేసుకుంటాం. జై గద్దరాల మారెమ్మ, జై జై గద్దరాల మారెమ్మ. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ గద్దరాల మారెమ్మ జాతర నిర్వహణలో భక్తాదులు ఎలాంటి అపోహాలని నమ్మొద్దండి. దయచేసి ఏదైతే 2021 మార్చి 30-31న జరుగుతుందని నిర్ణయించడం జరిగిందో ఆ తేదీననే ఖచ్చితంగా ఈ యొక్క జాతర నిర్వహణ జరుగుతుంది. ఈ జాతర నిర్వహణకు అవసరమైనటువంటి పోలీస్ ప్రొటెక్షన్తో పాటు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ శాఖ, ప్రధానంగా దేవాదాయ శాఖ, గ్రామస్తులు, పూజారులు, ఆయకట్టుదారులు, భక్తాదుల సమక్షంలో జరిగేటువంటి ఈ జాతరకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామ పెద్దలు, దేవాదాయ శాఖ వాళ్ళు ఇప్పటికే చర్చలు చేసడం జరిగింది. కావున ఎవరో తెలియని వాళ్ళు తెలియకుండా ప్రచారం చేస్తున్నటువంటి జాతర మరొక వారం వెనక వేయడం జరిగిందని చెప్పేసి చేస్తున్నారు. ఆ యొక్క ప్రచారాన్ని నమ్మొద్దండి. దయచేసి జరిగేటువంటి ఈ నెల 30-31న జరిగేటువంటి ఈ జాతరని కన్ఫర్మ్ చేశారు. ఇది కూడా గత పూర్వం నుంచి ప్రాచీన కాలంలోటువంటి మా గ్రామ పెద్దలు బూడిద పున్నమి ముందు వచ్చేటటువంటి మంగళవారంనే తుది తేదీగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి ఈ తేదీనే ప్రామాణికంగా చేసుకొని గ్రామస్తులు, గ్రామ పెద్దలు ఈ జాతర నిర్వహణ చేయడం జరుగుతుంది. కావున ఎలాంటి అపోహాలను నమ్మకుండా ఈ నెల 30-31న జరిగేటువంటి నెల గద్దరాల మారెమ్మ జాతరకు భక్తాదులు వేలాదిగా, లక్షలాదిగా సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని మరొకసారి గద్దరాల గ్రామస్తుల తరఫున తెలియజేసుకుంటూ జై గద్దరాల మారెమ్మవ, జై జై గద్దరాల మారెమ్మవ. దేవనకొండ మండలంలో కర్నూలు జిల్లాలో శ్రీ గద్దరాల మారెమ్మ జాతర జరుగుతుంది. కావున జాతర ప్రతి ఒక్క ఆట 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కానీ జాతర మాత్రం బూడిద పున్నం పోయినాక వచ్చే మంగళవారమే, డేట్ ఎన్నడన్న పడవచ్చు కానీ బూడిద పున్నం పోయినాక వచ్చే మంగళవారమే జాతర జరుగుతుంది. కానీ ఎవరో అపోహల వలన అప్పుడు మారింది, ఇప్పుడు మారింది డేట్ అనడం కరెక్ట్ కాదు. అదే డేటుకే జాతర జరుగుతుంది.
గ్రామ పెద్దలు, పూజారులు, ఆయకట్లదారులు, ఎండోమెంట్, దేవాదాయ శాఖ వారు, పోలీసు వాళ్ళు అందరూ వచ్చిన భక్తాదులు అందరి సమక్షంలో జాతర చాలా సుభిక్షంగా జరుగుతుందని కదా అని చెప్పి కోరుతున్నాము. డేట్ అయితే ఎలాంటి డేట్ ఏం లేదు. ఈ నెల ఆఖరిన 30-31వ తేదీ జాతర ఖచ్చితంగా అదే రోజే జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తాదులు వచ్చి గ్రామ పెద్దలు, చిన్నలు, పెద్దలు అందరూ మంచిగా పూజ చేసుకొని పండగ చేసుకొని ఉండాల్సిందిగా కోరుతున్నాము.